సహకార ఎన్నికలు, వ్యవసాయ సహకార ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈరోజున చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల ఆఫీసర్ అంజిత్ కుమార్ గారు ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ అభిప్రాయం చెప్పండి. అలాగే గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం 8:30 గంటలకి ప్రాథమిక సహాయ వ్యవసాయ సహకార సంఘం నెల్కి వెంకటపూర్ యొక్క కార్యాలయ భవనం ఉన్నటువంటి దండపల్లిలోని పోలీసు పక్కన ఉన్నటువంటి ఆఫీస్ భవనంలో మనము ఆఫీస్ బేరర్స్ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఎన్నికైనటువంటి 12 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. అలాగే 9 గంటల వరకు వీళ్ళకు నామినేషన్ వేసుకోనికి అవకాశం ఇచ్చాము. ఒక 30 నిమిషాల పాటు నామినేషన్ కూడా వేశాము. ముందుగా చైర్మన్ పదవి, ముందుగా అధ్యక్ష పదవి, తర్వాత ఉపాధ్యక్ష పదవులను ఎన్నిక చేపట్టడం జరిగినది. అధ్యక్ష పదవిలో 2 నామినేషన్లు దాఖలు చేయడం జరిగినది. 2-2 సబబుగా ఉన్నందున వారికి సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఎన్నికలను నిర్వహించడం జరిగినది. ఈ ఎన్నికల్లో కాసనగొట్టి లింగయ్య మరియు అక్కల సత్యనారాయణ ఇద్దరు పోటీ పడడం జరిగినది. కాసనగొట్టి లింగయ్యకు 7 ఓట్లు రాగా అక్కల సత్యనారాయణకు 7 ఓట్లు కాసనగొట్టి లింగయ్యకు రాగా 5 ఓట్లు అక్కల సత్యనారాయణకు రావడం జరిగింది. 2 ఓట్ల మెజారిటీతో కాసనగొట్టి లింగయ్య అధ్యక్ష పదవిని వహించడం జరిగింది. తదుపరి మేము ఉపాధ్యక్ష ఎన్నికకు కాల్పులు చేయగా 12 మంది సభ్యులు అక్కల రవీంద్రని సభ్యుని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. వారికి ఎన్నికల సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫామ్ 12 కూడా, అంటే ఎన్నికల ధృవపత్రాన్ని కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ యొక్క సహకార ఎన్నికలు సజావుగా జరిగినాయి. సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క అధ్యక్షుడిగా కాసనగొట్టి ఏంటంటే